సెలబ్రేషన్స్ కాబట్టి ఏం చేస్తున్నారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆటో అండ్ గెటప్. మనకి తెలిసిన వినాయక చవితి పండుగ ప్రజెంట్ మనం చేసుకుంటున్నాం. కొంచెం బ్యాక్ వెళ్తే 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మారింది కదా పటాసు మామగా శ్రీముఖే మారింది. ఇప్పుడు మనకి పండుగ ఎలా చేసుకున్నా తెలుసు, కానీ మన అమ్మ నాన్న మన తాతలు వాళ్ళ కాలంలో ఎలా ఉండేది వినాయక చవితి అప్పుడు ఫీలింగ్ చూపించి ప్రజెంట్ ట్రెండ్ ఓకే రెడీ. ఎక్కడో మంచి గుళ్ళో ఒక పాట వచ్చేది, ప్రశాంతంగా ఉండేది, ఒక్క దగ్గర సౌండ్ వినిపించేది. మనం గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అంతే ప్రశాంతంగా వెళ్ళాం. ఏం కోరుకున్నావు? ఒకటి కోరుకున్నాను రా. ఏం కోరుకున్నావు? బయట చెప్పకూడదని, బయట చెప్పకూడదని. నువ్వేం కోరుకున్నావు? ఒకటి పేకాలని. ఏదైనా వెంకటేశ్వరం చాలా గ్రేట్ రా. వెంకటేశ్వరం చాలా గ్రేట్ అంటే శ్రీకృష్ణుడు రా, శ్రీకృష్ణుడు రా, శ్రీకృష్ణుడా. నీ మోహాలు మాంటారా. ఇలా ప్రశాంతంగా నీట్ గా ఉండేది ఏ దేవుడి దగ్గరలో మంచి మొక్కను వచ్చేసాం. ఇప్పుడు వినాయక చవితి రాగానే వీధుల్లో 30 విగ్రహాలు, అపార్ట్మెంట్ లో కింద ఇద్దరు. ఇలాంటి టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేవుడి మొక్కలు ఎవరికి తెలియదు. భక్తుడిగా మన దుర్గారాముడు వస్తున్నాడండి. అది ఒక విగ్రహం, అక్కడ అక్కడ ఒక విగ్రహం పెట్టారు, ఇక్కడ విగ్రహం పెట్టారు. ఈయన భక్తులు అట్నించి రా. వచ్చాడు వినాయకుడి దగ్గర వెళ్తే వినాయకుడు అట్ అవుతాడు. అప్పుడు కోపం వస్తే ఏం చేస్తారు సార్? ఆల్రెడీ 4 మడతాడు, పెన్ ఫుల్ మడతాడు. మీ వినాయకుడి దగ్గర కాదు, మీ నాలుక పీలికలవ్వా. మీ వినాయకుడి దగ్గర కాదు, మీ వినాయకుడి దగ్గర కాదు, మీ వినాయకుడి దగ్గరకు వచ్చేయండి. మీరు కూడా పెట్టారు వినాయకుడి ఎక్కడ పంజా కొట్ట తెలుసుగా. ఎలుపు ఎలుపు. తర్వాత విగ్రహాలు కొనే దాంట్లో పోటీ ఉంటుంది. ఇద్దరు పక్క పక్క వీధిలో కాంపిటీషన్ విగ్రహం, నువ్వు ఎన్ని అడుగులు పెడితే నేను పెడతాను. అరే ఆ సీనియర్ పక్క వీధిలో 25 అడుగులు బొమ్మ పెడుతున్నట, మన 30 చేయించరా. ఆ పక్కన రామ్ప్రసాద్ గారు 35 అడుగులు వినాయకుడు పెట్టారంటరా. 45 అడుగులు రౌండ్ ఫిగర్ రా. 85 రౌండ్ ఫిగర్ ఎట్లయితే8 లక్షలు పెట్టాడు. మన విగ్రహం క్యాన్సిల్ చేసేయండి, మన విగ్రహం క్యాన్సిల్ చేసేయండి. ఈ 100 అడుగుల విగ్రహాన్ని చూడడానికి ఎక్కడ కట్టామంటే సముద్రం మధ్యలో కట్టుకున్నాం. ఎందుకంటే నిమజ్జనం ప్రాబ్లం అయిపోదు కదా. దేశానికి నీలాంటి వాళ్ళు కావాలయ్యా. సేమ్ సార్, ఇక్కడ వినాయకుడిని పెట్టారన్నారు నాకు. వినాయకుడి కానీ అంత గోడ గోడగా ఉంది. గోడ కాదు సార్, వినాయకుడిని బొట్ల వేను, బొట్ల వేను. ఎడిసాలే వెరిచి వచ్చినాడా వినాయకుడు? బొట్టం వెళ్ళేది. అవును సార్. మరి వినాయకుడు కనిపించదు సార్. మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్ వేసాను సార్, ఫ్లైట్ వేసాను సార్. సార్ కొబ్బరికి ఎక్కడ కొడాలి సార్? ఇప్పుడు కొబ్బరికి ఎక్కడ లేదండి, మొత్తం ఇక్కడ మన పెరంగి ఉంటుంది కదా, పెరంగి మిసైల్ లోపల కొబ్బరి ఉండి పట్టి. నాకు అర్థమైంది సార్, మీరు ప్రసాదం ఏర్పడి అడిగి క్యాచ్ పడతా, క్యాచ్ పడతా. పూజ చేయండి సార్, ఫ్లైట్ ఎక్కండి. సార్ థ్యాంక్ యూ సార్. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సార్, సీట్ బెల్ట్ లేవండి. డైరెక్ట్ కూర్చుని కూడా ఆటో సౌండ్ వస్తుంది సార్. ఇది సార్ మరి ఆటో ఇంజిన్ వేసాను సార్. ఆ ఫ్లైట్ ఆటో ఇంజిన్ వేసారా? సూపర్ సార్, నాకు చాలా ఆటో ఇష్టం సార్. పొగ ఎక్కువ వస్తుంది, పక్కన వస్తుంది సార్. వచ్చేసాను సార్. కావచ్చు తొండం. ఏంటి సార్ అది విగ్రహం అంత ఉంది? దాన్ని పెట్టుకో విగ్రహం చూడచ్చు సార్. ఎలాగేంటి సార్? అలాగే ఏంచారు అది ఎప్పటి నుంచి ఉందండి?
ప్రసాద్ పందిరిగా ప్రసాద్ వస్తా తీసుకోండి తీసుకోండి సార్. అదేంటి సార్ పారాషూట్ కట్ వదిలేస్తున్నారు ప్రసాద్, పారాషూట్ కట్ వదిలేస్తున్నారు ప్రసాద్ తీసుకోండి. ఎక్కడ 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 మనం డౌన్ దిగుతున్నాం కదా. లేదు సార్ పైకి వెళ్తున్నాం ఇంకా మామూలుగా మనకి వినాయక చవితి రాగానే చందాలు బాగా జరుగుతుంటాయి. మామూలుగా వచ్చి చందాలు అడిగేవారు ఎలా ఉంటారు, చాలా వినయంగా అడుగుతారు, ఎలా అడుగుతారు చూద్దాం. సార్ 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 నమస్తే సార్. ఏంట్రా గుళ్ళు ఉండి కొట్టేశావు? మనం చందాల కోసం అడుగుతున్నాం. ఎంత కావాలి సార్? ఎంత కొంత రాయండి సార్. నీకు ఎంత కావాలి చెప్పయా? లక్ష, ఒక లక్ష రాయండి సార్. లక్ష ఎప్పుడు తీసుకోవాలి సార్? నువ్వు రాయమని అడిగా ఏంట్రా, రాజస్థాన్ తీసుకో, రాజస్థాన్ తీసుకో. ఎర్రి పుష్పం. మీ పేరు? ఆటో రామ్ప్రసాద్. ఎప్పటికైనా ఆటో నడుపుకుంటారు సార్ మీరు? తర్వాత కొంచెం రుబావ్ చేస్తారు ఎట్లా? మీ డబ్బా పడిపోయింది, తీసుకోరా తీసుకోరా. థౌజండ్ అయ్యి డబ్బులు లేదు సార్. ఆటో పంచులు ఉన్నారే నీకు. మీరు డిమాండ్ చేయకూడదు భక్తితో. సార్ ఏమంటే వేస్తాం కానీ సార్, భక్తితో 1000 రూపాయలు అయిపోయి. ఎయ్యను బే, ఎయ్యను బే. ఏం బ్రో? నా వింటర్ కూడా పేగలు. ఏంద్రా? నాది విగ్గు, నాది విగ్గు. ఆడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలంటే మొత్తం తిరిగేస్తున్నాడు. ఆడి ఇంటికి వెళ్ళిపోయాడు, ఆడి ఇంటి మీద పని చేసుకున్నాడు. లక్ష్మి బా, బయట బాగా ఎండగా ఉంది. అవును రా, కొంచెం తిరిగిరా, కొంచెం తిరిగిరా. ఎర్రి పుష్పం. ఏమండి కాఫీ టీ తాగుతారా? ఏదో ఒకటి తాగుతాను, రెండు. ఏమండి తీసుకోండి. ఓకే. ఏంటి బండి మెచ్చు, బండి మెచ్చు. ఏ ఎవడరా కలిపి ఎక్కడ? వినాయకుడి మంటపం దగ్గర రోజు క్లీన్ చేయాలి వస్తా. నా వైఫ్ తను కావాలంటే బాత్రూమ్ కడ తీసుకెళ్ళి, బాత్రూమ్ కడ తీసుకెళ్ళి. సార్ ఈ చందా కోసం ఇంటికి రావడం కరెక్ట్ కాదు సార్. మీ బయట సాంగ్ పెట్టింది అసలు మ్యాచ్ అవుతుందా? సాంగ్ మ్యాచ్ అవుతుందా? సాంగ్ వస్తారా? సరే అమ్మా నువ్వు నేను స్నానం చేస్తాను. ఓకేనా బాయ్. ఆడి బాయ్ చెప్తున్నావంటే హిందీలో బాయ్ అన్న అంటుంది. సో ఇంట్లో స్నానం చేయడానికి వెళ్తాను. ఇప్పుడు బాత్రూమ్ లోపలికి కూడా వస్తాడా? నేను వెళ్ళినప్పుడు రాడా, నేను వెళ్ళినప్పుడు రాడా. ఫస్ట్ సబ్ తీసుకొని చూద్దాం వినాయక చవితి, చూసుకుందాం చూసుకుందాం. నాకు చూడటం వచ్చు, నాకు చూడటం వచ్చు. వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది. వినాయక చవితి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇటు చందా ఇవ్వలేదు కదా. అంతకుముందు వచ్చిన భక్తులందరికీ ఇక్కడ మంటపం దగ్గర బాగా చెప్తున్నాడు. కానీ ఆ చందా ఇవ్వనాడు వస్తే ఎలా ఉంటుంది చూద్దాం. ప్రసాదం తీసుకోరా. అరే ఇదిగో పువ్వు లేదు, ఇదిగో కుంకం కావాలా? లేదు వెళ్ళు, లేదు. అదే విగ్రహం చూడడానికి వీడు వచ్చాడు. ఇప్పుడు దళ్ళ పెడుకోండి సార్. ఈసారి నుంచి వినాయక చవితి మనం అందరం మట్టి విగ్రహాలతో చేసుకుందాం. దేవుడు ఎక్కడున్నా దేవుడే. సో దానికోసం హంగులు పోయి పెద్ద పెద్ద చేసి కాలుష్యాన్ని పెంచొద్దు.
సో దేవుడు మనకు చెప్పింది ఏంటంటే మన పరిసర ప్రాంతాలు మంచిగా ఉంచుకోవాలని చెప్పాడు. మనం చేద్దాం కాదు. థ్యాంక్ యూ.